ఒక ఊరిలో మోంటి మరియు రమేష్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. మోంటి పట్టణంలో చదువుకోవడానికి వెళ్తాడు. కొన్ని సంవత్సరాలకే మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. పట్టణంలోనే ఉండిపోతాడు. డబ్బులు రాగానే తన భార్య రీమాతో కలిసి ఒక పెద్ద ఇల్లు చూడడానికి వెళ్తాడు. అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలని. సర్ గారు, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఏంటి రీమా, ఏమంటావు, తీసుకుందామా? అది చాలా విశాలంగా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికి చూడగానే నచ్చిస్తుంది. ఇక వాళ్ళు దాన్ని కొనేస్తారు. నడు, బాగుంది. ఈ ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోయింది. మెడకు ఉరిలా మారింది. ఇక ఇద్దరు రాత్రి నిద్రపోతుంటారు. ఇక అప్పుడే మధ్యరాత్రి అవ్వగానే వింత వింత భయంకరమైన శబ్దాలు రావడం మొదలవుతుంది. అదెవరో ఒక ఆడామి ఏడుస్తున్నట్లుగా. ఆ చప్పుడు వినగానే రీమా మేలుకుంటుంది. అయ్యో, ఇదేంటి, ఇది ఎలాంటి చప్పుడు? ఇదైతే పూల్ దగ్గర నుంచి వస్తోంది. తను ఎలాగైతే పూల్ దగ్గరికి వెళ్తుందో తనకి ఏమీ కనిపించదు. తను తిరిగి వెళ్తుంటుందో అప్పుడే ఒక భయంకరమైన చెయ్యి పూల్ నుంచి బయటకు వచ్చి రీమాని పూల్ లోపలికి లాగేసుకుంటుంది. భయంతో రీమా అరుస్తూ ఉంటుంది. లేదు, వదిలే నన్ను. అయ్యో, చచ్చానురా, ఎవరి ఈ దరిద్రంది, వదిలే నన్ను. ఆ చప్పుడు విని మోంటి కూడా బయటకు వస్తాడు. చూస్తాడు. రీమా, ఏమైంది, నువ్వింత రాత్రి పూల్లో స్నానం చేస్తున్నావా? ఎంత అందమైన పూల్, నేను ఉండలేకపోయాను. అరే, లోపలికి వెళ్ళు. రీమా పూల్ నుంచి బయటకు వస్తుంది. ఇక మోంటి చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్తుంది. వెనక్కి తిరిగి పూల్ వైపు చూసి నవ్వుతుంది. తన ముఖము సగము దెయ్యంలా మారిపోతుంది. ఇంకా తన కళ్ళు చాలా భయంకరంగా మారిపోతాయి. అరే, ఇప్పుడేమైంది, నడువు, నీ పూల్ ఎక్కడికి పారిపోదు, రేపు స్నానం చేసుకో ఇందులో. మోంటీకి రీమా దెయ్యం ముఖం కనబడదు. నడవండి రాజుగారు. మరుసటి రోజు ఇద్దరు కలిసి కొత్త ఇల్లు కొన్న సందర్భంగా పార్టీ చేయాలనుకుంటారు. ఇక తన స్నేహితుడు రమేష్ ని కూడా పిలుస్తారు. రమేష్ తన భార్యతో కలిసి ఊరు నుంచి పట్టణానికి బయలుదేరుతాడు. మోంటి ఇంటికి వెళ్లగానే, ఓరి దేవుడా, ఇది ఎంత పెద్దిల్లండి, ఇందులో మన ఊరు వాళ్ళంతా ఉండొచ్చు. అరే, ఇక ఇప్పుడు అలా చెయ్యకు, నడు లోపలికి, నడు. తర్వాత ఇద్దరు లోపలికి వెళ్తారు. రమేష్, నువ్వు వచ్చేసావా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ ఇల్లు అయితే నిజంగా చాలా అందంగా ఉంది, కంగ్రాట్స్. అరే రీమా, వదినని తీసుకెళ్ళు, గది చూపించు, కాస్త రెస్ట్ తీసుకుంటుంది, ఇక ఇల్లు కూడా చూపించు, మొత్తము వెళ్ళండి వెళ్ళండి. కవిత, ఇది చూడు, ఇది మా ఇంటి పూల్. ఈ స్థలం అంటే మా ఇంట్లో నాకు చాలా ఇష్టం. అరే, ఇదేంటి, మీ ఇంట్లో చెరువు కూడా ఉందా? ఇందులో మజా వస్తుండొచ్చు కదా? హా, చాలా మజా వస్తుంది. సరే రా, వస్తావా దీని లోపలికి? లేదు లేదు, నాకైతే సిగ్గేస్తుంది, ఇక నాకు ఈదడం కూడా రాదు. సరే, నేను వెళ్తున్నాను. కవిత అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. రీమకు ఆకలి కారణంగా కోపం వస్తుంది. ఇంకా తను దెయ్యం రూపంలోకి వచ్చేస్తుంది. ఏ ఊరి వాళ్ళు వచ్చారు ఇక్కడికి? ఒకవైపు నాకు చాలా ఆకలి అవుతోంది, ఇన్ని రోజుల తర్వాత ఈ ఇంట్లో ఉండడానికి వచ్చారు, నేను ఓపికగా ఉండాలి. వదలను, నేను ఎవరిని వదలను. అరే కవిత వదినా, రీమా ఎక్కడుంది? తను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది. అరే, తెలియదు కాని తనకు పూలంటే ఇంత ప్రేమ, ఎందుకో ఎప్పుడూ అక్కడే ఉంటుంది. రమేష్, నువ్వు వదిన రూమ్లోకి వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి, నేను రీమాను చూసి వస్తాను. అరే రీమా, ఓ రీమా, వచ్చిండురా రీమా రీమా అంటూ వీడినైతే పచ్చిగా నమిలేయాలని ఉంది. రీమా పూల్ వైపు ముఖం పెట్టి నిల్చుని ఉంది. రీమా, ఇదేంటి, నీకు ఇక్కడికి వచ్చి నిలబడటం కన్నా వేరే పనేమీ లేదా? అయ్యో, నేను వస్తానుగా భర్తగారు, పదండి. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇంకోవైపు, అరే దయ్యా రే దయ్యా, రమేష్ గారు, ఈ పడక చూడండి, ఎంత మెత్తగా ఉంది, దీని మీద ఎగురుతూ ఉండాలి. ఇంకా ఇక్కడికైతే రండి, ఈ స్నానం టబ్ చూడండి. హాయ్, ఈ పైప్ చూడండి, ఇందులో నుండి నీళ్లు వస్తున్నాయి, స్నానం చెయ్యొచ్చు. హో, నువ్వు నిజమే చెప్తున్నావు. అరే, నాకు వీపు నొప్పిగా ఉంది, కానీ మనం వెళ్ళాలి. అబ్బా, వీడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కడుపు ఖాళీ చేసుకోవడానికి ఏమైనా ఉందా?
అరే ఆ చైర్ చూసావా, దానిమీద కూర్చొని చూస్తారు. నేను దీన్ని ఒక సినిమాలో చూశాను. నువ్వు సినిమాలో చూసావా దాని అర్థం? అలాగే అలాగే సరే. మరి మరుసటి రోజు పార్టీ అవుతుంది. పార్టీలో చాలా మంది వస్తారు. మొంటి వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వస్తారు. అప్పుడే ఒక ఆవిడ ఇల్లు చూస్తూ చూస్తూ పూల్ దగ్గరికి వెళ్తుంది. మరి అప్పుడే దెయ్యం చేతులు బయటకు వస్తాయి. మరి ఆ ఆడ మనిషిని లోపలికి గుంజుకుంటాయి. తన భర్త తనను వెతుకుతూ మొంటితో ఇలా అంటాడు. అన్నా, నీ ధైర్యానికి జోహార్లు. నువ్వు ఈ ఇల్లు కొన్నావు, నీకు తెలియదా ఇక్కడ? అయ్యో అన్నయ్య, మిమ్మల్ని వెతుక్కుంటూ వదిన పూల్ దగ్గరికి వెళ్ళింది. అరే, పూల్ దగ్గరకి ఎందుకు వెళ్ళింది? నేను వెళ్ళొద్దన్నాను కదా. అరే రీమా, నీ మొహం మీద రక్తం ఎలా అంటింది? మరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎక్కువగా తాగావా? రక్తం రక్తమా? అదెక్కడుంది? ఓహో, అది సాస్ అయి ఉంటుందిలే అన్నయ్య. మరి రాహుల్ పూల్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడే పూల్ నుంచి దయ్యం బయటకు వస్తుంది. నీ భార్య అయితే నా కడుపులో ఉంది రా, నిన్ను కూడా అక్కడికే పంపిస్తా. ఇంకా దయ్యం రాహుల్ని కూడా పట్టుకుని లోపలికి గుంజుకుంటుంది. అప్పుడు విని అందరూ పూల్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నడవండి లోపలికి వెళ్దాం. అరే లేదు, మేము ఇక్కడే ఉన్నాం. ఒక చెయ్యి బయటికి వచ్చి మరీ ఆడమును లోపలికి తీసుకుని వెళ్ళింది. మాకు చాలా భయం వేస్తోంది. రమేష్ గారు, ఇదైతే దెయ్యమేనండి? ఇవన్నీ విని రీమకు కవిత మీద కోపం వస్తుంది. తాను దెయ్యం రూపంలోకి వస్తుంది. తన మనసులో ఇలా చెప్పుకుంటుంది. ఈ పిచ్చి ఆడమే మొత్తం చూసేసింది. తాను మొత్తం నాశనం చేసేస్తుంది. వదిన, మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం, అలా ఏమీ లేదు. రీమా అయితే చాలా సమయం పూల్లోనే గడుపుతుంది. మరి పార్టీ అయిపోతుంది. పార్టీ చివరిలో మోంటీకి పార్టీలో కొంతమంది తక్కువగా కనిపిస్తారు. తనకు తెలియదు చాలా మందిని పూల్ మింగేసింది అని. కొంతమంది చెప్పకుండానే ఇంటికి వెళ్లారనుకుంటా. మరి అందరూ పడుకోవడానికి వెళ్తారు. కానీ కవితకు నిద్ర రాదు. తాను లేచి కిటికీలో నుంచి తొంగి చూస్తే తనకు రీమా నిలబడి కనిపిస్తుంది. రీమా పూల్లోకి వెళ్ళిపోతుంది. అయ్యో, ఇదేంటి? రీమా చాలాసేపు అయింది పూలో నుంచి బయటకు రావట్లేదు. అమ్మో, తాను మునిగిపోయిందా ఏంటి? తాను భయం భయంగా చూడ్డానికి వెళ్తుంది. ఇంకా పూల్ దగ్గర కూర్చుంటుంది. అరే దేవుడా, ఈ పూల్లో ఏదో తేడా ఉంది. ఇందులో నుంచి నిన్న ఒక చెయ్యి వచ్చింది. నేను నా కళ్ళతో చూశాను. ఇప్పుడేమో రీమా లోపలికి వెళ్ళిపోయింది. భయమవుతోంది. ఏం చెయ్యాలి? కానీ రీమాను కాపాడాలి. తాను భయపడుతూ మెల్లిగా పూల్లోకి దిగుతోంది. అప్పుడే దెయ్యం చెయ్యి వచ్చి కవిత కాళ్ళని పట్టుకుంటుంది. నువ్వు నా అసలు రూపం చూశావు, ఇప్పుడు నువ్వు మిగిలవు. అరే చచ్చామురా, రీమా దెయ్యం అయిపోయింది. దెయ్యం దెయ్యం, కాపాడండి రమేష్ గారు, కాపాడండి. అరే వదులు, అరే దెయ్యం, రమేష్ గారు. చప్పుడు విని మోంటీ రమేష్ అక్కడికి వస్తారు. అరే మోంటీ, చచ్చామురా, నీ పూల్లో దెయ్యం ఉంది, నా భార్యను కాపాడండి. సరే అన్నా, రీమా రీమా. అప్పుడే రీమా దెయ్యం రూపంలో స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు వస్తుంది. ఏం రీమా రీమా అంటున్నావు? ఇప్పుడు రీమా శరీరం నాది, తాను చచ్చిపోయింది. ఆరంగా నా కడుపు నింపుకున్నాను. కానీ ఈ కవిత నన్ను చూసేసింది. మిమ్మల్ని వదలను, ఇప్పుడు మీరందరూ చచ్చిపోతారు. రీమను ఈ రూపంలో చూసి మోంటీ కళ్ళు బెగిలిపోతాయి. రమేష్ తొందరగా వెళ్లి కిరోసిన్ ఆయిల్ పూల్లో వేసి మంట పెడతాడు. నీళ్లలో మంట అంటుకోగానే దెయ్యం అరుస్తుంది. వద్దు మోంటీ, నేను నీ రీమను, నన్ను చంపొద్దు, నన్ను కాపాడు. నువ్వు నా రీమావి కాదు, నువ్వు నా రీమాని చంపేశావు.
కానీ నేను ఇంకా ఎవరిని చచ్చిపోనివ్వను. మంట అంటుకోగానే దెయ్యం చనిపోతుంది. ఇంకా ఆ పూల్కి దెయ్యం నుంచి విముక్తి దొరుకుతుంది.